నమస్కారం. ప్రాంతీయ వార్తలకు స్వాగతం. జనగామ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మండలాల్లో అభివృద్ధి పురోగతిపై చేర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంత్రి హరీష్ రావు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డితో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోషణ మట్టి ఉన్నది ఈ 50 లక్షల రూపాయలు భూములకే పోయేటట్టున్నాయి సార్ ఈ బిల్డింగ్ పూర్తి కాదు కనీసం ఇంకొక 75 లక్షలు కావాలి ఇచ్చినే తక్కువ కావాల్సినే ఎక్కువనే అంటున్నారు ఎందుకంటే లూస్ సాయిల్ ఉండడం వల్ల పిల్లర్లు పునాదులు బాగా లోతుగా పోతది బిల్డింగ్ రాదు నాకు అనలే 50 లక్షలు పోతాయి ఇంకో 75 లక్షలు ఏమని అడుగుతున్నాడు నేను వెంటనే మీకు ఒక రెండు రోజుల లోపల 75 లక్షలు अद्भुत पथक भारत देश मन मुख्यमंत्री गार आलोचन निजा दलित कुटालों रही ఓట్లున్నప్పుడు ఎలక్షన్ ఉన్నప్పుడు 1 లక్ష రూపాయలు ఇచ్చి 2 లక్షలు ఇస్తే దాంతో బతుకుతలేదు ఆ బ్యాంకులు అప్పులు కట్టలేక మిట్టిలు కట్టలేక ఈ ఉన్న సబ్సిడీ కూడా అల్లకే పోతున్నది ఇక్కడ బ్యాంకు తో సంబంధం లేకుండా సబ్సిడీ తో సంబంధం 100% సబ్సిడీ ఇస్తూ బ్యాంకు తో సందరం ఒక శక్తిగా ఉండి మన నిజంగా జీవితాల్లో మార్పు రావాలి ఏదో వస్తుంది కదా అని మనము మీద మీద పనులు చేసుకుంటే బతుకం ఇప్పటి నుంచి మంచి ప్రణాళిక చేయండి పిల్లలకు అవసరమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇపియడం ఏం పెట్టు అందరం కార్లు కొంటూ ఉంటా ఎకిరాయి పోతుందా పుత్తగా కార్ ఇంటి కూడా పెట్టుకుంటే శుష్క ముసుడు అయితే 4 రోజులు అయితే చేతికి వస్తుంది మనం ఏం చేయాలి పిల్లలు ఒకళ్ళు షాప్ పెట్టుకుంటారా 4 బర్లు కొనుక్కుంటామా లేకపోతే మెషిన్ కొనుక్కుంటామా సెంట్రింగ్ సామాన్ కొనుక్కుంటామా ఏది పెట్టుకుంటే బతుకుతాం అన్ని పనులు ఉండాలి ఊర్లో అందరం ఒకదాని వెనుక పోతే రేపు గిరాకీ లేక నవటోన్ ముంగట జారిపడ్డట్టు అవుతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పాన్ని మనం నిలబెట్టాలి ముఖ్యమంత్రి గారి కల ఏంది ఇక మళ్ళీ వెనక తిరిగి చూడొద్దు వీళ్ళు ఒకసారి అప్పచెప్తే ఇది బ్యాంకు లేదు అప్పు లేదు సీదా సీదా 10 లక్షలు ఇస్తున్నాం ఊర్లో ఏం చేసుకుందాం ఎట్లా మనం దీన్ని నిలబడాలి దీన్ని ఏ రకంగా చేసుకోవాలి వాళ్ళకి ఇప్పటి నుంచి మీరు ఇంకా 6 నెలలు టైం ఉంది కదా ఇప్పుడు ఈ సంవత్సరం కొంతమందికి వస్తుంది మళ్ళీ సంవత్సరం కొందరికి వస్తుంది వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇద్దామా వాళ్ళు ఏ వృత్తిలో అయితే నిలబట్టుకోగలుగుతారు మంచిగా మీలాంటి మేధావులు చదువుకున్న వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయగలిగితే ఇది అద్భుతమైనటువంటి పథకం ఇది ఒక తెలంగాణ కాదు రేపు భారతదేశం మీద ఒత్తిడి వస్తుంది మీరు గమనించి ఉంటారు మన రైతు బంధు పెట్టాక దేశం మొత్తం రైతు బంధు షురు అయిందా లేదా మన మిషన్ భగీరథ పెట్టాక దేశం మొత్తం కేసీఆర్ లెక్క మేము కూడా తెలంగాణ లెక్క మంచి నీళ్ళు పెట్టామని అంటున్నారా లేదా రేపు దళిత బంధు కూడా దేశానికి మొత్తం రేపు ప్రతి ముఖ్యమంత్రి మీద కూడా ఒత్తిడి పెరుగుతుంది రాబోయే రోజుల్లో ఇది ఒక అద్భుతమైన పథకంగా ఈ దళిత బంధు రేపు నిజంగా మన జాతిని పూర్తిగా మార్చే ప్రయత్నం ఇది ధైర్యం ఉంది కనుక కేసీఆర్ తెలంగాణ తెచ్చిన నాయకుడు కనుక ఆలోచించండి ఇంకెవరికి ఇంత ధైర్యం ఉండదు సో ఇది నిజంగా బాగా వెనకబడ్డారు వీళ్ళని చేయాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతి సోమవారం అందుబాటులో ఉంటానని శాంతి భద్రతలు నెలకొల్పుతామని రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు కమిషనర్ సత్యనారాయణ గారు నాకు ఛార్జ్ చేసి ఈ రోజు రిలీవ్ అయిపోయారు అయితే రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలో ఉన్న ఈ పెద్దపల్లి జిల్లా మంచిర్యాల జిల్లా లో ఎంతో ముఖ్యమైన పరిశ్రమలు ఉన్నాయి సింగరేణి రోడ్ బెల్ట్ ఏరియా ఇంకా ఎన్టీపీసీ ఇంకా అదర్ పవర్ ప్రాజెక్ట్స్
ఇంకా ఇప్పుడు ఈ రోజే ప్రారంభమైన ఎన్ఎఫ్సిఎల్, ఇంకా ఎన్నో సిమెంట్ ఫ్యాక్టరీస్, ఇంకా ఎన్నో ఇతర పరిశ్రమలు ఉన్నాయి. చాలా ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం ఇది. ఈ పరిశ్రమలన్నీ సజావుగా నడవాలంటే ఇక్కడ శాంతి భద్రతలు ఎంతో ముఖ్యం. శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ పరిశ్రమలన్నీ సజావుగా సాగుతాయి. అందుకే మా ప్రథమ దృష్టి ఈ కమిషనరేట్ పరిధిలో ఎట్లాంటి సమస్యలు లేకుండా, ఎట్లాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా శాంతి నెలకొల్పడమే మా ఉద్దేశం. అందుకొరకు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ముఖ్యంగా అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సమస్యలు ఏమున్నావో చూసి అక్కడి సమస్యల మీద దృష్టి పెడతాము, పెట్టి ఎట్లాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాము. ఇది తర్వాత నెక్స్ట్ క్రైమ్, ఈ నేరాలు, ఇప్పుడు ఈ టౌన్షిప్స్ ఉన్నాయి, ఎంతోమంది ఇందులో పనిచేసే వర్క్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఈ టౌన్షిప్స్ ఉన్నాయి, అక్కడ ఇంకా ఇతర ప్రాంతాల్లో క్రైమ్ ఎక్కడ ఏం జరుగుతుంది వాటి మీద స్టడీ చేసి జరగకుండా నిరోధించడం, ఒకవేళ జరిగినా దాన్ని మేము ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ డిటెక్ట్ అయ్యేలా చూడడం, అదొక మా దాని మీద దృష్టి పెడతాము. నెక్స్ట్ ఇంకా ఈ మహిళల సమస్య పట్ల, అంటే రెండు రకాలు, ఒకటేమో ఇంట్లో సమస్యలు డొమెస్టిక్ వయలెన్స్, ఇంకోటేమో బయట నుంచి సమస్యలు. ఈ డొమెస్టిక్ వయలెన్స్లో ముఖ్యంగా భార్యాభర్తల మధ్యన వచ్చే సమస్యలు, అట్లాంటి విషయంలో కొంచెం సున్నితంగా వ్యవహరించి కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి వీలైనంత వరకు వాళ్ళని కలపడానికి చూస్తాం. లేకపోతే తర్వాత కేసులు, వరకట్నం నిరోధక చట్టం ఇవన్నీ ఉన్నాయి, కేసులు పెట్టేసి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాం. ఇంటి నిర్మాణం కోసం కొన్న భూమిలో రెవెన్యూ అధికారులు కొనుగోలు అమ్మకాలు చేపట్టవద్దంటూ బోర్డు ఏర్పాటు చేయడంతో బాధితులు ఆందోళనకు దిగారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్వారం గ్రామంలో సర్వే నెంబర్ 19లో గల ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆవేదన చెందుతున్నారు. చట్టంపై అవగాహన లేక 10 సంవత్సరాల క్రితం కొన్నామని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సంవత్సరంలో దాదాపు ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది. 1919 సర్వే నెంబర్లో మేము ఇల్లు కట్టుకోవడానికి భూమి కొనుగోలు చేయడం జరిగింది. రూపాయి పోగు చేసి, కాకపోతే అప్పటికి మాకు పరంపు కానీ తెలియదు, తెలుసో తెలియకో తక్కువ కానీ కొనుక్కున్నాము. నాలాంటి బాధితులు ఒక 10 మంది దాకా ఉంటారు. కాకపోతే అధికారులు దయచేసి ఏంటంటే మా భూమి మాకు ఇచ్చే విధంగా చూడండి. మీ ఇల్లు కట్టుకోవడానికి కేవలం కొన్నాం కాదు, మేము అమ్మడానికి రియల్ ఎస్టేట్ చేయడానికి మాత్రం కాదు. దయచేసి అధికారులు మాకు సహకరించడం కోరుతున్నాం సార్. మాకు ఊళ్ళో లేఖనం కొనుక్కున్నాము. మున్సిపల్ కార్యాలయాన్ని తరలించడాన్ని నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆకూరెడ్డి మా కొడుకు ఎగ్గిడి అడగడి 14 ఏళ్ళు చేసి ఆఫీసు పోవద్దంటే పో. ప్రజలకు అనుకూలంగా కట్టాలి తప్ప నా ఒక్క నిర్ణయము, ఇంకెవరో మీదేదో అనుకోవడము అది మంచి పద్ధతి కూడా కాదు. మేము ఏమనుకుంటున్నాం మీరే ఏదో ఊహిస్తా ఉన్నారు, ప్రజలకు తప్పుడు ఆలోచన కల్పిస్తూ ఉన్నారు, అటువంటివన్నీ కరెక్ట్ కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ 2-3 రోజులల్లో ఒక మళ్ళీ అందరం ఒకసారి కూర్చొని మన అందరి నిర్ణయం మేరకు ముందుకు వెళ్ళమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మార్చే విషయం
ఏం చేస్తాం బిజా అన్ని గుంజుకున్న తాతకు గుంజుకున్న తాతకే అన్ని గుంజుకున్న తాతకు చేరువాలు అయ్యి ఇంత కట్ట కట్టుకొని ఇతలో అవతలో నూర్పు పార్టీ ఏందనుకుంటున్నావు మనుషులు మనిషి కాడు మనిషి అయితే ఈ మాట రాలేరు పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణ శివారులోని గోదావరి నది వంతెన ఆత్మహత్యకు కేరాఫ్ అడ్రస్ గా మారడంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరి కని టూ టౌన్ పరిధిలో నది వద్ద ప్రత్యేక రివర్ గార్డ్ పోలీస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రామగుండం కార్పొరేషన్ అధికారులకు మరియు రామగుండం కమిషనరేట్ పోలీస్ ఉన్నతాధికారులకు మా యొక్క విన్నపం, పక్కనే ఉన్నటువంటి గోదావరి బ్రిడ్జి దగ్గర చాలామంది అనేక సమస్యలతో సతతమై అక్కడ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. అవి నివారణగా అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జికి ఇరువైపులా ఒక 5 ఫీట్స్ 6 ఫీట్స్ తోని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి 4 CCTVలే కాకుండా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అటు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి జైపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అటు బ్రిడ్జికి అవతల పక్క పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వారి సిబ్బందికి కూడా అక్కడ అన్ని విధాల పరికరాలు వారికి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా అక్కడ పూర్తి స్థాయిలో గజ ఇతగాలను కూడా ఏర్పాటు చేయాలి. వారికి కూడా అన్ని పరికరాలు ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా నివారణ చర్యలు తీసుకోవాలని ఈ యొక్క రామగుండం కమిషనరేట్ గారికి మరియు మున్సిపల్ ఉన్నతాధికారులకు మా తరపున విన్నపం చేస్తా ఉన్నాం. గౌరవ రామగుండం కమిషనర్ పోలీస్ శ్రీ సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము గోదావరి రివర్ పైన 21/9/2019 నుండి అవుట్ పోస్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకు స్టార్ట్ చేయడం జరిగిందంటే తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాలుష్యం ప్రాజెక్ట్ని కట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈ పార్వతి బ్యారేజ్ నందు మనకు సుమారు 8 TMCల వాటర్ కెపాసిటీ ఉంది. అది ఎప్పుడు నిండుకుండలా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు క్షణికావేశంలో గోదావరి బ్రిడ్జి మీదకి వచ్చి దానిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నారు కాబట్టి దాన్ని నివారించాలనే ఉద్దేశంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిరంతరము ఒక 4 కానిస్టేబుల్ 24 గంటలు ఆ రివర్ కోర్స్ దగ్గర ఉండి ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి వస్తున్నారో వాళ్ళని కాపాడడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మేము గత 2.5 సంవత్సరాల నుండి ఇప్పటివరకు సుమారుగా 156 మందిని కాపాడడం జరిగింది. ఒక 14 మందిని మాత్రం మేము కాపాడలేకపోయినాము. ఎందుకంటే వాళ్ళు సడన్గా వచ్చేసి బైక్ల మీద వచ్చి దూకడం కానీ లేకపోతే ఆటోల్లో వచ్చి కొంచెంసేపట్లో ఉండి మధ్యలో ఉండి దూకడం కానీ చేయడం వల్ల 14 మందిని కాపాడలేకపోయినాము. ఈ 156 మందిని కాపాడంలో కూడా మేము మా సిబ్బంది కానీ మరియు అక్కడ ఉన్న జాలర్లు వాళ్ళందరూ సహకారంతో వీళ్ళందరూ కాపాడడం జరిగింది. పై అధికారుల ఆదేశాల మేరకు కూడా మేము ఇంకా మంచిగా పనిచేసి ముఖ్యంగా అక్కడ ఈ మున్సిపల్ కమిషనర్ గారితో కూడా మేము మాట్లాడడం జరిగింది. అక్కడ ఏదైనా ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలనే ఉద్దేశంతో కూడా మేము ఉన్నాము. రాబోయే రోజుల్లో అది కూడా ఫెన్సింగ్ అనేది కూడా పెట్టించేసి ఈ పూర్తిగా వీటిని నివారిస్తామని కోరుకుంటాము. అంతేకాకుండా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాలేషన్ చేసి నిరంతరము పోలీస్ నిఘాలు ఉండేలాగా ఏరియా అంతా పోలీస్ కంట్రోల్లో ఉన్నది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే మా సైడ్ నుంచి పోలీస్ వారి విన్నపము క్షణిక ఆవేశంలో చిన్న చిన్న మనస్పర్ధలతోని ఎక్కువగా భార్య భర్తల సమస్యలతోనే అక్కడికి వచ్చి సూసైడ్ చేసుకుంటున్నారు. మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే
చిన్న చిన్న సమస్యలకు కూడా మీరు అంత దూరం అంటే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరము. ఏదైనా పోలీస్ వారి దృష్టి కనుక తీసుకొస్తే ఆ భార్య భర్తల్ని కావచ్చు వాళ్ళకి ఏ సమస్య ఉందా కానీ పోలీస్ స్టేషన్లో మా లెవెల్లో మేము కౌన్సిలింగ్ చేసేసి వారి యొక్క సమస్యను తీరుస్తామని చెప్తున్నాము. ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే క్షణికావశ్యం లోనయ్యి ఆత్మహత్య చేసుకోవద్దని మా యొక్క విన్నపం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు విజయరాజ్, మాజీ అధ్యక్షుడు వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో బూట్ పాలిష్ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో భాగంగా గుట్కా మాఫియా అరాచకాలను బయటపెట్టినందుకు నంద్యాల డిస్టిక్ట్ V5 న్యూస్ రిపోర్టర్ కేశవ్ను పోలీస్ కానిస్టేబుల్ మరియు అతని బావమరిది కలిసి హత్య చేయడంతో వికారాబాద్ జిల్లా దొల్తాబాద్ మండల కేంద్రంలో జర్నలిస్టులు నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బూట్ పాలిష్ కార్యక్రమంతో నిరసన తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే అమలు చేయాలి. ఉద్యోగుల వ్యతిరేకి కేసీఆర్ డౌన్ డౌన్. ఉద్యోగుల వ్యతిరేకి కేసీఆర్ డౌన్ డౌన్. ఏక్ టమాటా కచ్చా హై కేసీఆర్ లుచ్చా హై. ఏక్ టమాటా కచ్చా హై కేసీఆర్ లుచ్చా హై. ఆవాజ్ దో ఆమేన్ కై. ఆవాజ్ దో ఆమేన్ కై. జై జై మాతా భారత్ మాతా. జై జై మాతా భారత్ మాతా. జై 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 మాతా భారత్ 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 మాతా. జై జై ఇవాల్టి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.